హాయ్ స్థాతి రెడ్డి గారికి ఏ డౌట్ రాకుండా భలే మేనేజ్ చేసామే. ఇంకొక 1 వీక్లో నా పెళ్ళి. ఆ రోజు డైరెక్ట్గా వెన్యూకి తీసుకొచ్చి అమ్మని తాతయ్యని ఎదురెదురుగా నిలబెడితే చాలు, అన్నీ సెట్ అయిపోతాయి. సూపర్ ప్లానే. కానీ ఆ మధ్యలో తగులుకున్న నితిన్ని మాత్రం భలే మేనేజ్ చేసావే బాబుయ్. వాడు వాడి ఫ్యామిలీ ఓవర్ సెంటిమెంట్స్, ఇంత ఎమోషనల్ ఫుల్స్ అంటే బాబు, వీడి లవ్, వాళ్ళ ఓవర్ ఎఫెక్షన్స్, తట్టుకోలేక చచ్చాను. సడన్ గా నేను కనపడకపోయేసరికి గింజుకు చచ్చిపోతుంటారు ఒక్కొక్కళ్ళు. ఏమైందే? వాడేమో అనుకున్నా. వాడి మొహం ఎంత దూరం, వాడెక్కడ రావాలి. ఏ తాత ఇక్కడ ఎట్టెళ్ళాడు? అయిపోయాడు ఈ రోజు వాడిన చేతులు. పోలీస్ కంప్లైంట్ చేసి లోపలికి తాటు తీసి తోలు ఒలిపించకపోతే నా పేరు నందిని. వెల్కమ్ గర్ల్స్, వెల్కమ్. ఏంటి వీడి కొడున్నాడు? హే, ఏంటి నువ్వు ఇక్కడ? ఆబ్వియస్ గా మీరు ఇక్కడికి రావాలి, సో మీకన్నా ముందే వచ్చి మీకోసం వెయిటింగ్. వెల్కమ్ సార్. యాక్చువల్లీ ఐ వాస్ టాకింగ్ టు యు అబౌట్ దీస్ టూ గర్ల్స్ అండ్ ఐ జస్ట్ ఫౌండ్ దెమ్. థాంక్ యూ. ఏం లేదు, మనం టూరిస్ట్లో తప్పిపోయాం, మళ్ళీ కలిసాం అని చెప్పాను అంతే. దా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని నీతో మాట్లాడడానికి రాలేదు. రెడ్డి గారు ఇక్కడ? మీ తాతయ్యగా కిడ్నాప్ చేసి పెట్టా. ఇక్కడ ఎక్కడ పెట్టానో చెప్తే అది కిడ్నాప్ ఎందుకు అవుద్ది? ఫైన్, పోలీస్తోనే చెప్పేస్తా. చెప్పు, అప్పుడు మీ తాతయ్యే చెప్తాడు కిడ్నాప్ అతొక్క ఈడెనకాల ఊపుకుంటూ నేనే వచ్చానని. పైగా నువ్వు మనవరాలన్న విషయం కూడా లీక్ అయిపోతుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదురుగా కిడ్నాప్ గురించి మాట్లాడుతున్నావంటే ఎంత షార్ట్ ప్లానింగ్ తో ఉన్నావో అర్థమైపోతుంది. తప్పు చేసిన నువ్వే ఎంత ప్లానింగ్ తో ఉంటే తిప్పి కొడుతున్న నేను ఇంకెంత ప్లానింగ్ తో ఉండాలి? నేనేం తప్పు చేయలేదు. మా తాతయ్యని మా అమ్మని కలపాలనుకుంటున్నా. ఈ ముక్క నాకు పరిచయం అయినప్పుడే చెప్పేస్తుంటే. ఆ చెప్తే నన్ను మా తాతయ్యని కలిపేవాడివా? తెలియదు, కానీ నీ వెంట పడేవాడిని కాదు, నా టైంని ఎమోషన్స్ని వేస్ట్ చేసుకునేవాడిని కాదు. మా అమ్మ నాన్నల్ని కూడా పిచ్చోలని చేసి నమ్మించా కదే. ఐఎమ్ సారీ. ఏంటి సారీయా? కనిపించి చెప్పుంటే కాస్త అయినా ఆలోచించేవాడినేమో, కానీ కన పడ్డాక చెప్తున్నావు చూడు. అసలు ఏంటి సారీ? సింపుల్గా చెప్పేస్తారు, కంటికి కనపడితే. అదొక ఫీలింగ్. ఏంటి ఫీలింగా? అది నువ్వు ఫీల్ అవ్వాలా లేదా నేను ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఫీల్ అవ్వాలి. మరి ఫీల్ అవ్వాలంటే నాకు అనిపించాలిగా. అంటే నేను ఇప్పుడు నిన్ను లవ్ చేయాలా? లవ్వా? చిచ్చి, పగిలిపోయిన గుండె మండే తర్వాత సండే సెట్ కావు స్వీటాట్. లవ్ స్పెల్లింగ్ తప్ప మీనింగ్ తెలియని నీతో నాకు లవ్ వద్దు, అసలు నువ్వే వద్దు. నిన్ను ఇప్పుడే వదిలిపోవాలని నాకు ఇక్కడ దాకా ఉంది, కానీ ఎలా? ఇది సాటిస్ఫై అవ్వందే, దీనికి మనశ్శాంతి లేదే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు నువ్వు నిజంగా సారీ ఫీల్ అవుతున్నట్టు అనిపించాలి. లేదనుకో, మీ తాతయ్యని ఇండియాకి. అరే అదేలా చేయాలి? ఇన్సిడెంట్స్ లో నువ్వు చెప్పిన సారీలో 5 లెటర్స్ ఉన్నట్టు ఓ 5 ఇన్సిడెంట్స్ లో నీ సారీని నేను ఫీల్ అయ్యేలా చెయ్యి. ఒకవేళ ఫస్ట్ ఇన్సిడెంట్ లోనే నీ సారీని నేను ఫీల్ అయ్యాననుకో, మీ తాతయ్య నీకు అప్పగించి నా దారినే వెళ్ళిపోతా. లేదనుకో, మీ తాతయ్య గురించి మర్చిపో. ఈలోపు తాత ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేయచ్చు. ఓకే, ఐఎమ్ రెడీ. వెరీ గుడ్, లెట్స్ బిగిన్. సారీలో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్. ఎస్ తో నువ్వు నాకు చేయగలిగేది సేవ. సేవ? ఎస్, సేవ.